హా గైజ్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైజ్, ఈరోజు ఈ వీక్ మనం ఇంకో పోల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. సో ప్రతి వీక్ నేను ఒక పోల్ వీడియో అయితే కండక్ట్ చేస్తున్నాను. సో కమ్యూనిటీ ట్యాబ్లో నేను ఒక పోల్ అయితే కండక్ట్ చేస్తున్నాను. సో దానికైతే ఓటింగ్ అయితే జరుగుతుంది. సో అలా ప్రతి వీక్ అయితే మనకు ఒక పోల్ వీడియో అయితే జరుగుతుంది. సో ఈ వీక్ వచ్చి మనం ఇంకో కొత్త పోల్తో అయితే మీ ముందుకైతే వచ్చాను. సో ఈ పోల్ అంటే ఏ కేటగిరీ మీద అయితే మనం ఈరోజు ఈ పోల్ కండక్ట్ చేస్తున్నాం, అండ్ ఏంటి ఆ క్వశ్చన్, అండ్ దాని యొక్క మనకి ఈ నేను ఇచ్చే మీకు చాయిస్ ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ నేనైతే వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఇదే వీడియోలో నేను ప్రీవియస్ వీక్ అయితే నేను ఏ పోల్ కండక్ట్ చేశానో దానికి మీరు ఎన్ని ఓట్స్ వేశారు, అండ్ ఎంతమంది ఎంత పర్సెంట్ ఓటింగ్ అయితే వచ్చింది, అవన్నీ అయితే నేను క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ప్రీవియస్ వీక్ ఓటింగ్ క్లియర్గా ఏ ఆప్షన్ అయితే విన్ అయింది అది చెప్పాక, ఈ వీక్ ఓట్ ఏంటంటే ఏ దేని మీద అయితే మనం ఓటింగ్ అయితే చేస్తున్నాము, సో అదైతే నేను మీకు చెప్తాను. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ టైం ఈ ఛానల్ కనుక మీరు విజిట్ అయితే మన ఛానల్లో ఈ టెక్నికల్ సంబంధించిన వీడియోస్ అన్నీ అయితే నేను పబ్లిష్ చేస్తూ ఉంటాను, టాప్ కేటగిరీస్ ఇలాంటివి. సో ఈ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కన్సిడర్ ది ఛానల్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మనం ప్రీవియస్ వీక్ మనం ఏ మీద అయితే ఓటింగ్ వేసాం ఇవన్నీ అయితే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో నేను కమ్యూనిటీ ట్యాబ్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. సో కమ్యూనిటీ ట్యాబ్లోకి మనకైతే ఈ ఓటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. సో చూసారనుకోండి, ఇది మన ప్రీవియస్ వీక్ ఓటింగ్. సో వాట్స్ యువర్ స్మార్ట్ ఫోన్ డీల్ బ్రేకర్? మీ స్మార్ట్ ఫోన్లో డీల్ బ్రేకర్ అంటే ఏంటి, అంటే మీరు ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఏది ఈ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది లేకపోతే మీరు దాన్ని స్కిప్ చేసేస్తారు. సో అది నేను ప్రీవియస్ వీక్ అయితే చేసిన క్వశ్చన్. సో 23 ఓట్స్ అయితే జరిగి, సో అందులో నేను ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే 3.5 mm పోర్ట్ లేకపోయినా, స్లో ఛార్జర్ కానీ, పూర్ బ్యాటరీ లైఫ్ కానీ ఉన్న అప్డేట్స్ అనేది మీరు ఎక్కువ లేకపోయినా, అండ్ డిస్ప్లే క్వాలిటీ మీకు ఎక్కువ రాకపోయినా, అండ్ మీ మొబైల్ అనేది వాటర్ రెసిస్టెంట్ లేకపోయినా, సో ఇవి నేను ఇచ్చిన ఈ 5 ఆప్షన్స్, వీటిల్లో మీరు ఓట్ చేయమని నేను అయితే చెప్తాను. సో దానికి మనకి 23 ఓట్స్ అయితే వచ్చాయి, అండ్ క్లియర్గా విన్ అయింది. ఫస్ట్ ఎక్కువ వచ్చింది 23 ఓట్స్లో 48% మంది వాటర్ రెసిస్టెంట్ లేకపోతే వాళ్ళు ఫోన్ అయితే స్కిప్ చేసేస్తారనుకుంటున్నారు. నేనైతే నిజంగా షాక్ అయ్యాను అని అయితే చెప్పచ్చు. నేను ఇంకా క్వాలిటీ డిస్ప్లే మీద అయితే మీరు ఓటేస్తారు, ఎక్కువ ఓటేస్తారు, లేదా 3.5 మీద ఎక్కువ ఓటింగ్ వస్తుంది అనుకున్నాను. బట్ వాటర్ రెసిస్టెంట్ లేకపోతే కనుక మీరు ఆ మొబైల్ని కొనడం స్కిప్ చేస్తారని అయితే మనకి ఎక్కువ ఓట్స్ అయితే వచ్చాయి. 23 ఓట్స్లో 48% మంది వాటర్ రెసిస్టెంట్ మీదకే ఓటేయడం అయితే జరిగింది. ఇంకా సెకండ్ వచ్చి మనకి స్లో ఛార్జింగ్ లేదా పూర్ బ్యాటరీ లైఫ్, సో దీని మీద అయితే మనకి ఓటింగ్ అయితే వచ్చింది. సో అది ప్లస్ నో 3.5 mm పోర్ట్, మనకి 3.5 mm పోర్ట్ లేకపోయినా అయితే మేము తీసుకోమని అయితే చెప్తున్నారు. సో ఈ 2 మీద మనకి సెకండ్ ప్లేస్ అయితే వచ్చే 2 మనకి 17%, అంటే 23 ఓట్స్లో 17 మెంబర్స్లో 17% మంది ఈ నో 3.5 mm పోర్ట్ కానీ లేదా స్లో ఛార్జింగ్ కానీ పూర్ బ్యాటరీ లైఫ్ కానీ మీద అయితే ఓట్ వేశారు. ఇంకా తోడొచ్చి మనకి 23లో 13% మంది మనకి లో క్వాలిటీ డిస్ప్లే మీద అయితే ఓటేశారు. నేను ఫస్ట్ వస్తుంది అనుకున్న ఆప్షన్ థర్డ్ ప్లేస్లో అయితే ఉంది. ఇంకా ఫైనల్గా 4% మంది అప్డేట్స్ మీద అయితే ఓటేయడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ ప్రీవియస్ వీక్ అయితే జరిగిన ఓట్. సో మీకు క్లియర్ కట్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎంతమంది ఓటింగ్? 23 మెంబర్స్, కొంచెం ఓటర్స్ అయితే తగ్గారు. 40-45 మెంబర్స్ ఓటింగ్ వచ్చేవి మనకి లాస్ట్ వీక్, 23 మెంబర్స్కి అయితే దిగిపోయింది. సో ఓటింగ్ అయితే ఖచ్చితంగా వేయండి గైస్. సో ఇది కూడా ఛానల్ గ్రోత్కి అయితే ఉపయోగపడుతుంది, ఇలా కంటిన్యూస్గా ఈ కమ్యూనిటీ ట్యాబ్లో మనం ఈ ఓట్స్ ఇలాంటివి అయితే పెట్టడం. సో ఇప్పుడు మనం ఇదంతా పక్కన పెట్టేసి ఈ వీక్ ఓటింగ్ ఏంటో సో దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ వీక్ వచ్చి నేను అడిగేది ఏంటంటే మీ ఫ్లాగ్షిప్ ఫోన్లో ఏది యూస్ చేయాలి, అంటే బ్యాక్ మనకైతే ఉంటుందిగా ఫోన్ బ్యాక్ సైడ్, మీరు ఏ క్వాలిటీ అయితే రావాలి, గ్లాసా ప్లాస్టికా? నేను అడిగేది ఇది, గ్లాస్ కావాలనుకుంటున్నారా ప్లాస్టిక్ కావాలనుకుంటున్నారా, ఇది ఈరోజు ఈ వీక్ మొత్తం ఓటు. సో ఆప్షన్స్ వచ్చి నేను 3 ఆప్షన్స్ వేస్తాను. మీ ఫోన్ బ్యాక్ ఏదేంతో ప్రొటెక్ట్ అయ్యి ఉండాలి, గ్లాస్ బాడీతో రావాలా ఒక ఆప్షన్, ప్లాస్టిక్ బాడీతో రావాలా సెకండ్ ఆప్షన్, అసలు ఏదొచ్చినా పర్వాలేదు ఐ డోంట్ కేర్ నేను అసలు అది చూసుకోను. సో ఈ 3 ఆప్షన్స్ అయితే మీకైతే
ఈ వీక్ అయితే ఇస్తున్నాను. సో మీకు గ్లాస్ బాడీ బ్యాక్గ్రౌండ్తో రావాలా, ప్లాస్టిక్ బాడీ బ్యాక్గ్రౌండ్తో రావాలా, అసలు ఏ బాడీ బ్యాక్గ్రౌండ్తో వచ్చినా నాకు పర్వాలేదు, ఐ డోంట్ కేర్. సో ఈ త్రూ ఆప్షన్స్ అయితే మీకు ఇస్తున్నాను. ఏది ప్రిఫర్ చేస్తారు మీరు ఎక్కువ మొబైల్ బ్యాక్ సైడ్ మీకు ఉండడానికి, అది కూడా ఫ్లాగ్షిప్ ఫోన్, ఫ్లాగ్షిప్ కేటగిరీకి అయితే నేను అడుగుతున్నాను. ఇది కంప్లీట్ మీకు ఫ్లాగ్షిప్ కేటగిరీకే. సో లో ఎండ్ మిడ్ ట్రెండ్ వీటిల్లో కాదు, ఫ్లాగ్షిప్ కేటగిరీ. డూ యూ ప్రిఫర్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ బ్యాక్ ఆన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్? సో ఇది ఈరోజు ఈ వీక్ పోల్. సో ఖచ్చితంగా అందరూ వీడియో చూసిన వాళ్ళు మీరైతే పోల్లో అయితే పార్టిసిపేట్ చేయండి. మీకు ఏం కావాలనుకుంటున్నారో అది పోల్లో ఓటింగ్ అయితే వేయండి. అని మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియో అయితే షేర్ చేసి వాళ్ళని కూడా ఈ పోటీకి ఈ ఓటింగ్లో అయితే పాల్గొమ్మనండి. సో ఇది గైస్ ఈ వీక్ పోల్. సో ఇవి క్లియర్ కట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకోటితో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.